అందరికీ నమస్కారం. నా పేరు రామారావు. మీరు చూస్తున్నారు వివిఆర్ తెలుగు ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. డైలీ ఫాలో అవటానికి ట్రై చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జరిపోతుల గూడెం గ్రామానికి చెందిన రైతు పిచ్చిరెడ్డి గారితో ఉన్నామండి. వారు అతి తక్కువ ఖర్చులో షెడ్ నిర్మాణం చేసుకొని పందెం కోళ్లను పెంచుతున్నారండి. అసలు ఈ పందెం కోళ్లను ఎప్పటి నుంచి పెంచుతున్నారు, వీటికి ఎలాంటి దాణా అందిస్తున్నారు, వీటి మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు, వీటి పోషణ ఎలా చూస్తున్నారు అనే విషయాలన్నింటినీ కూడా పిచ్చిరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ పందెం కోళ్ల ఫార్మింగ్ మీరు చేయాలనే ఆలోచన మొట్టమొదట ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసామండి మేము. అంతకుముందు నాటుకోలు సాగాం, తర్వాత మళ్ళీ మా నాన్నగారు అప్పుడప్పుడు అప్పుడు ఒకటి ఇప్పుడు చేస్తే వాటి ద్వారాగా మళ్ళీ ఖమ్మం జిల్లాలో గుడ్లు తెచ్చాము, పిల్లలు తెచ్చాము, అట్లా డెవలప్ చేసామండి. మేము మొత్తం వాటికి వ్యాక్సిన్ టైం టు టైం వ్యాక్సిన్ వేస్తాం. మంచిగా పిల్లల కాడి నుంచి వ్యాక్సిన్ వేస్తాం, పెద్ద వాటికి వేస్తాం. అట్లానే ఈ దానాలు కూడా మంచి సద్దలు ఒడ్లు బియ్యం వాడతాం. ఇంకా అంటే ఈ పందెం కోళ్ళు అంటే సహజంగా బాదాలు పిస్తా ఇలాంటివన్నీ మంచి హై కాస్ట్ ఫుడ్ వాడాల్సి ఉంటుంది అనే ఒక అపోహ అందరిలో ఉందండి. అసలు మీరు అవి వాడతారా లేకపోతే న్యాచురల్గా ఈ జొన్నలు సజ్జలు ఇలాంటివే వాడుతుంటారా? మేము అవేమి వాడమండి. మేము మామూలుగా ఈ ఒడ్లు సజ్జలు బియ్యం వాడతాము. వేరే వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు రెడీ చేసుకుంటారు. మేము సంక్రాంతి ముందు నెల ముందు అమ్మేస్తాం, వాళ్ళు తీసుకెళ్ళి రెడీ చేసుకొని వాళ్ళు వేసుకుంటాం. మంచి ఫుడ్ ఇవ్వడం కానీ, శాఖలు తీర్చుకోవడం కానీ, వేడి నీళ్ళ పోతలు ఇవన్నీ కూడా మీరు చేయకుండా వాళ్ళు రెడీ చేసుకుంటారు అనమాట. పందానికి సరిపడా వాళ్ళు రెడీ చేసుకుంటాం. మేము అవి వ్యవసాయం మాది, మేము అట్లా చేయము, మామూలుగా మేపుతాం అంతే. మేము మీ శాఖలు ఇట్లా ఏం చేయం. వీటికి సంబంధించిన గుడ్లు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా సార్? గుడ్లు ఉన్నాయి మా దగ్గర. గుడ్లు కూడా ఉన్నాయి. గుడ్లు 100 రూపాయలకు గుడ్లు కూడా అమ్ముతాం. గుడ్లు కూడా 100 రూపాయల లెక్క అమ్మేస్తాం. అంటే ఒక గుడ్డు వచ్చేసి 100 రూపాయలు. మీరు ఎలా పొదిగిస్తారు సార్? కోళ్ళ దగ్గర ఇంక్యుబేటర్ ఏమైనా ఉందా? మా కోళ్ళే పొదిగిస్తాం, ఇంక్యుబేటర్ ఏం వాడము మేము. కోళ్ళ దగ్గర చేస్తాయి, కోళ్ళే చేస్తాయి. ఇప్పుడు మీ దగ్గర గుడ్లు ఎన్ని రెడీగా ఉన్నాయి సార్? మామూలుగా మొన్న 50 గుడ్లు అమ్మేసాము, మేము 50 కోళ్ళకి వేసాము, ప్రస్తుతానికి 10 గుడ్లు ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర అమ్మటానికి అందుబాటులో ఉన్నటువంటి కోళ్ళు ఎన్ని ఉన్నాయి సార్? ఉన్నాయి, పెట్టలు 20 పెట్టలు ఉన్నాయి, పుంజులు 10 ఉన్నాయి. 10 పట్టాలు ఉన్నాయి, 20 పుంజులు ఉన్నాయి. పెట్టలు ఉన్నాయి 20. పెట్టలు 20 ఉన్నాయి, పుంజులు 10 ఉన్నాయి. పుంజులు 10 ఉన్నాయి అంటే పెద్దవి కాదు, పట్టా సైజులు 2 కేజీల సైజు. అంటే ఇవి కూడా అమ్ముడు పోయా అనుకోండి, తర్వాత మీరు మళ్ళా ఎలా పెంచుతుంటారు వీటిని? మళ్ళీ మనకు బయట వేరే కాడ తీసుకోవాలి, లేకుంటే నీ బ్రీడ్ ఇవే నీ పొదిగేసిన ఆల్రెడీ 5-6 కోళ్ళు పొదిగేసిన వాటిని మళ్ళీ పెంచి పెద్ద చేసి మళ్ళీ అమ్ముతాం. లేదంటే మొన్న వేరే మెట్టవాటం కూడా తీసుకొచ్చిన, డిచ్చులు తీసుకొచ్చిన పిల్లలు, అవి కూడా బిడ్డింగ్ మార్దామని తీసుకొచ్చా. మీ దగ్గర ఏ రేట్లలో అందుబాటులో ఉన్నాయి సార్ కోళ్ళు? పెట్ట 1500, పుంజు అయితే 3500 అట్లా ఉన్నాయండి. పెద్దవి అయితే చిన్న 1500, పుంజు 3500, 4000 వరకు పుంజు ఉంటుంది. పట్ట అయితే 2000 ఉంటుంది. ఇట్లా 6 నెలలు అయితే 2000. ఇట్లా ఎంతకాలం పెంచి అమ్ముతారు సార్? 6 నెలలు పెంచిన తర్వాత అమ్ముతారా, 1 సంవత్సరం పెంచిన తర్వాత అమ్ముతారా, ఎట్లా అమ్ముతుంటారు సార్? మేము 6 నెలలు ఎవరు వస్తే 6 నెలలు ఇస్తాం, 1 సంవత్సరం ఎప్పుడైనా ఇస్తాం, ఎవరు వచ్చినా ఇస్తూనే ఉంటాం. ఇంకా ఇట్లా టైం అని లేదు, ఎవరు కావాలనుకుంటే ఏది కావాలనుకుంటే అది ఇస్తాం. సార్ వీటికి మీరు మేత ఎన్నిసార్లు అందిస్తుంటారు సార్? ఉదయం లేవనే 6 గంటలకి ఇస్తాం, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి అట్లా ఇస్తాం, 2 సార్లు ఇస్తాను రోజు. మీరు ఎక్స్ట్రా వర్కర్స్ని ఏమైనా పెట్టుకున్నారా, మీరు సొంతంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు వరకే చేసుకుంటున్నారు? వర్కర్కి ఏం లేదు, మా ఇంట్లోనే ఉన్నాం. మేము ఉదయం నేను చేస్తాను, సాయంత్రం మా ఆవిడ చేస్తుంది. నేను పొలం దగ్గరికి వెళ్తే మా ఆవిడ చూసుకుంటుంది. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా సార్? 9705259648648
అంటే కావాల్సిన వాళ్ళకి మీ నంబర్ అందుబాటులో ఉండే విధంగా ఛానల్లో పెట్టేయమంటారు. పెట్టారు. అయితే మీ దగ్గర సంవత్సరం పొడిగోత కోళ్ళు అందుబాటులో ఉంటాయా సార్, లేకపోతే సీజనల్గా ఉంటుంటాయా, ఎట్లుంటాయి సార్? మేము ఎప్పుడైనా ఏది కావాలన్నా ఇస్తామండి, పిల్ల కావాలని ఇస్తాం, గుడ్డు కావాలి. 365 రోజులు మీ దగ్గర కోళ్ళు దొరుకుతుంటాయా? దొరుకుతూనే ఉంటాయి. 365 రోజులు కూడా ఎప్పుడైనా ఇస్తాం, ఏది కావాలన్నా ఇస్తాం. మేతకి ఎంత ఖర్చు పెడుతున్నారు నెలకి? ఇంకా మామూలుగా అంటే ఇంట్లో ఒడ్లు మా ఇంట్లో పొలంలో పండుతాయి, ఇంకా సద్దలు నెలకు ఒక 500 సద్దలు పెడుతున్నాం. అంటే ఓన్లీ సద్దలు, ఒడ్లు, బియ్యం, ఒడ్లు, బియ్యం, బియ్యం, నూక, ఇలా నూక, తౌడు, అప్పుడప్పుడు తౌడు కలుపుతాం. తౌడు కూడా కల్పిస్తుంటారు. ఇవి వ్యాక్సిన్, అప్పుడప్పుడు మందులు, యాంటీబయాటిక్లు, పౌడర్లు, లివర్ టానిక్లు, వ్యాక్సిన్ వేస్తాం. వ్యాక్సిన్స్ ఎన్ని రోజులకు ఒకసారి మీరు వేయాల్సి ఉంటుంది సార్? ఈ మామూలుగా ఆర్డి అయితే 2 నెలలకు ఒకసారి వేస్తాం పెద్దవాటికి. ఇంకా పిల్లకి లసోటా వేస్తాం పుట్టంగానే 3వ రోజు, మళ్ళీ వారానికి మళ్ళీ ఒకసారి వేస్తాం. పోల్పాక్స్ వేస్తాం 40 రోజులకి. మళ్ళీ తర్వాత ఆర్డి వేస్తాం 2 నెలలకి. ఈ పందెం కోళ్ళకి ఎలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది సార్? వీటికి పిల్లల చిన్నపిల్లప్పుడైతే మామూలుగా ఇక తల్లి పోస్తుంది బాగా, తల్లికి ఆర్డి పోల్పాక్స్ వేసి తప్పకుండా తీసుకోవాలి, మెయిన్ తల్లి ప్రాబ్లం. తర్వాత ఈ కుక్కి రోగాలు అవి రాకుండా ఆర్డి వేసుకోవాల్సి, ఈ రెండు మెయిన్ వేసుకోవాలి. అయితే వానాకాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సార్ ఈ డిసీజెస్ నుంచి ఈ కోళ్ళని కాపాడుకోవాలంటే? వానాకాలం ఇంకా మామవారిని తడవకుండా చూసుకోవాలి, ఎక్కువ తడవకుండా. ఇక ఒడ్లు అవి వేస్తామండి మేము, డిసీజ్ రావు ఎక్కువ ఒడ్లు వాడతాం కాబట్టి తక్కువ డిసీజ్ రావు. ఒడ్లు వాడితే డిసీజెస్ తక్కువ వస్తాయి. మామూలుగా ఆ ఫుడ్ ఈ ఫుడ్ అయితే డిసీజ్ ఎక్కువ వస్తాయి, లేవని వడ్లకైతే తక్కువ. ఒడ్లు వాడటం వల్ల డిసీజ్ తక్కువ వస్తాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పందెం కోళ్ళ ఫామ్ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని మా ప్రేక్షకులకి మా వివిఆర్ తెలుగు ఛానల్ ద్వారా అందించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.